Faith comes by hearing the God's word. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన మందిరానికి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు అండి, స్తోత్రాలు. దేవుని ఇల్లు అని దేవుని మందిరాన్ని గురించి బైబిల్ చెప్తుంది, దేవుని ఇల్లు అని. యేసు ప్రభు కూడా ఒక రోజున నా దేవుని ఇంటిని, దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా మారుస్తున్నారా అని కోపపడినట్టుగా రాసింది బైబిల్లో. ఆయనకి బాధ కలిగింది. దేవుని మందిరాన్ని దేవుని మందిరంగానే ఉపయోగించుకోవాలి, కానీ దొంగల గుహగా ఉపయోగించకూడదనేది ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం. ఆ ఆసక్తి, ఆ దైవికమైన ఆసక్తి ఆయన్ని పక్షిస్తూ ఉన్నట. మొట్టమొదట బైబిల్లో దేవుని మందిరము అనే మాట మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండము 28వ అధ్యాయం 17వ వాక్యంలో చూస్తాం. ఈ యాకోబు వాళ్ళ అన్నతో పీచి పెట్టుకొని అన్నేమో ఇతను చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఏసావు పారిపోయి వచ్చాడు. ఇల్లు వదిలిపెట్టి పారిపోయి వచ్చాడు. అరణ్యంలో వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట అక్కడ ముళ్ళున్నాయి, భయంకరమైనటువంటి ప్రాంతం, చిట్టడివి. ఆ ప్రాంతాల్లోకి వచ్చేసరికి అతనికి నిద్ర పట్టింది, చీకటి పడిపోయింది, దారి కనిపించలేదు. అప్పుడు ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకుని పడుకొని నిద్రపోయాడు. అలసిన వాడే నిద్రపోయాడు. నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కల్లో ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఆ నిచ్చెనకు పైన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉన్న సమయంలో ఉలికి పడి లేచాడు. లేచి గడగడగడగడగడ వణికిపోతున్నాడు. ఏమిటి వణుకుతున్నావు అని అడిగేవాళ్ళు లేరు అక్కడ. ఏమైంది చెప్పుకుందామంటే ఆలకించేవాళ్ళు లేరు. సడన్గా అతని నోట్లో నుంచి ఒక మాట వస్తుంది, అమ్మో ఇది ఎంత భయము కలిగినటువంటి ప్రాంతం, ఇది ఎంత భయంకరమైన ప్రాంతం, ఇది అమ్మో ఇది దేవుని మందిరమే కానీ మరి ఏమీ కాదన్నాడు. చపల వాడిని గట్టిగాను హల్లెలూయా, ఇది దేవుని మందిరమే కానీ ఇంకా మరి ఏమి కాదన్నాడు. ఒకవేళ నేను కానీ అతన్ని కలిసి ఉంటే, యాకోబుని, ఎందుకు అలాగన్నావు, దేవుని మందిరం అడవిలో ఎలా ఉంటుంది అని నేను అడిగి ఉంటే, అయ్యా అంతవరకు దేవుడు నాకు తెలిసినా దేవుని భయం నాకు లేదు, దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుని భయం లేకుండా ప్రవర్తించా. అయితే ఆ రోజున అది అడివో, అది వాకో, అది పట్టణమో గ్రామమో ఏదో స్థలమో ఏదో నాకు అనవసరం. అక్కడ నేను దైవ దర్శనం చూశానయ్యా, అది దేవుని మందిరం కాకపోతే ఇంకేమంటారు, దేవుని భయం నాకు కలిగిందయ్యా. మా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారో నేను ఎప్పుడు ఆడలేదు, కానీ ఆ రోజు భయంకరమైనటువంటి ఒక ఆ దర్శనం చూసిన వెంటనే భయం కలిగింది. ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఒక సందేశం, ఏమిటంటే దేవుని మందిరము అనేది ఒకటి ఉంటే ఆ చోట దైవ భయం కూడా ఉంటుంది అని అర్థం. ఏముంటుందండి, ఏముంటుంది చూసారా? దైవజనుడైన పౌలు ఏమంటాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు మీ సొత్తు కాదని, యేసు రక్తం చేత కొనబడిన వారని,
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది మీరు ఎరగరా? మీరు ఎరగరా? ఎరిగి ఉండాలి. నీవు నీ సొత్తు కాదు. నీ ఇష్టానుసారంగా బ్రతికేదానికి ఆయన రక్తం చేత కొనబడిన వ్యక్తివి. లేకపోతే ఈరోజు నీ మందిర ఆవరణలోకి రావు. ఆయన నిత్య సంకల్పం, మానవ సంకల్పం. తల్లి గర్భంలో నుంచి నిన్ను ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి ఆయన మందిర ఆవరణలోకి నిన్ను తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన నిన్ను దైవ భయము కలిగి ప్రవర్తించమంటున్నాడు. కారణం ఏంటంటే నీవే దేవుని ఆలయం. సొలొమోను రాజు ఓ పెద్ద దేవాలయం కట్టాడు. ప్రపంచానికి అంతటికీ ఆశ్చర్యం కలిగే అంత దేవాలయం కట్టాడు. దాన్ని ఇలాగే ఈరోజు మనం ప్రతిష్ఠిస్తున్నట్టుగానే దేవునికి ఆయన కూడా ప్రతిష్ఠించాడు. ఎంతో ఖర్చు పెట్టి ప్రతిష్ఠించాడు. చివరికి ఆయన ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తే ఏమంటారు తెలిసినా, అయ్యా మహామహిమగల నీవు ఇక్కడ నివసించేదానికి ఇది ఏ పాటిదయ్యా? మీరేమిటి ఇక్కడ నుంచి నివసించడం ఏమిటయ్యా? నీవు మనుషులు కట్టిన ఆలయాలలో నివసించవని నాకు తెలుసయ్యా. మరి ఎందుకు కట్టావు? ఎందుకు కట్టానంటే అయ్యా, ఇక్కడికి కన్యలతో కొంతమంది వస్తారు, అనారోగ్యంతో వస్తారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి వస్తారు, నిందలలో అవమానాల మధ్యలో నష్టపోయి జీవితం మీద విరక్తి చెంది కొంతమంది వస్తారయ్యా. అందుకని నీ కను దృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద ఉంచయ్యా. వాళ్ళ కన్నీరు తొలగించయ్యా, వాళ్ళ సమస్యలు తొలగించయ్యా, వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించయ్యా, గురిపోయిన కుటుంబాలు కట్టయ్యా. నువ్వు మందిరంలోకి వస్తున్నాయ్యా, నువ్వు ఇక్కడ ఉంటావని కాదు, నీ కను దృష్టి దీని మీద ఉంచయ్యా అని ప్రార్థన చేసి కోరుకున్నాడు. మరి హస్తకృతమైన ఆలయంలో ఆయన ఉండకపోతే మరి ఎక్కడుంటాడు? అదే దైవజనుడు పౌలు చెప్తున్నాడు, నీవు దేవుని ఆలయమై ఉన్నావు, దేవుని ఆత్మ నీలో నివసించాలి. నువ్వు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మని ద్వారా నువ్వు మారు మనసు పొందావు. తర్వాత పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి జీవిస్తే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. నీలో ఉన్న అనుభవాన్ని నువ్వు అనుభవిస్తూ ముందుకు సాగితే నీ వ్యక్తిగతంలో దైవ భయము కలుగుతుంది. నీవు దేవుని మందిరముగా తీర్చిదిద్దబడతావు. మొట్టమొదట దేవుని మందిరమని వాడిన పదంలోనే యాకోబు అంటాడు దైవ భయం. దైవ భయం లేని వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. అది చర్చి అయినా రైల్వే స్టేషన్ అయినా